ఒరే బావ మీకు హార్ట్ చూసా సార్ మన చందు గారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధిలేదు ఫోన్ మేనేజ్ తెలుసురా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావ శోభన క్యాన్సిల్ అని గేదిలా కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కొని మాట్లాడుతుంటే మధ్యలో మీరు పెట్టే ఫోను ఓ పోర్ నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బావ నీకు హార్ట్ చూసేసా మన చందు గారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్ నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగిలింది రే బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను నీ బొంద నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావ ఏంట్రా బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవడ్రా నీకు బావ నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డెలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడ్రా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెలా అరవుకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు చూస్తున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వెవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చెల్లి ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష్ అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్ అరే బావ లైవ్ లో ఇప్పుడు దొరికే వరను మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏయ్ బయట పద నిజం ఏంటి గేదలా గారు ప్లేంట్ రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ డియర్ టికెట్ ఉన్నా కదా అదే కదా నా బ్యాడ్ లక్ సైట్ గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఏది ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తిడితే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా నాకున్న రాజప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్రా తప్పించుకుని తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చాడంట్రా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగాం నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచన ఎందుకు ఫోన్ కొట్టు అంతేనంటావా కొట్టి చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఏమండి ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓని క్లూ ఇవ్వండి చాలు 3 4 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకర్దాద ఎంబీబీఎస్ yes పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ రే అది చూడరా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు నీవేంటి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా బిల్డ్ అప్ లాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తను అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీట్ టు సీట్ వెతుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎమ్మె కదా పరా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే
నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? చి, మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఏయ్ ఎవరా నువ్వు? నా వైఫ్ ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో వెతుకుదాం? సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరక సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్, అన్నీ సినిమా చూస్తారు, ఇష్టోడు కూడా ఆవేశం వస్తుంది. బయటకు రారా. థాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టినా అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు. కానీ గుడ్ ఐడియా రా, ఇవాట వెళ్ళు. ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు? ఏంటి భయ, ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైప్? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్ వెళ్ళిపో. హలో, నా కోసం పెద్ద వలె వేసినట్టున్నారు. మామూలు వల, ఐరన్ వల. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం, ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందరా? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా, మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. బ్రో, ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? ఆ వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు? అది నా చెల్లెల. అది ఆడద, నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేసావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే బావా, నేను విన్నది నిజమేనా? ఏ విన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఫోన్ చేయగానే హలో అనాలి అని. మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్? ఏమైంది అతనికి? యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్నది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి, లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి, ఇంకోసారి ఫోన్ చేయండి, తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేస్. కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేస్తుంటే నువ్వు వస్తావా రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాటున కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మిస్సెల్. దీనికోసం ఇంత కష్టపడింది, ఇక నుంచి ఈ సెల్లు మీదే.
వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? నర్స్